అండి, ఈరోజు రెసిపీ నెల్లూరు బోండాలు. అదే అండి, మన సైడు బియ్యం పిండి ఉంటలు అంటాం కదా, అవి ఎలా చేసుకోవాలో 5 మినిట్స్లో చూద్దాము. ఆనియన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి, కొత్తిమీర కరివేపాకు కూడా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. తర్వాత వంట సోడా, కొద్దిగా జీలకర్ర లేదా జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇవి తరిగి పెట్టుకున్నాం కదా, వీటన్నిటినీ దోశ పిండిలో వేసేసుకోవాలి. అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, అన్ని పిండిలో కలిసేలాగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా సోడా వేసాం కాబట్టి బాగా ఉప్పుకుతుంది. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చెక్ చేసుకున్నాక గరిటె తీసుకొని ఈ పిండిని కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి. నేనైతే గరిటెతో వేసుకున్నాను, ఎందుకంటే నాకు ఆయిల్ అంటే భయము. అందుకే మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా రెండు పక్కల బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి, వేయించుకోవాలి. ఇలా వేగిన దాన్ని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇలాగే వేసేసుకోవాలి, సేమ్ అలాగే. వీటిని కూడా సైడ్ పెట్టేసుకోవాలి. బియ్యం పిండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగొస్తాయండి, లూజ్కుంటే రావు. మా సైడ్ అయితే బియ్యం పిండి ఉంటలు అని అంటారు, మీ సైడు ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ ఉంటలు ఎర్రకారంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడి ఉంటల్లోకి ఎర్రకారము, ఎర్రకారంని మించిన చట్నీ లేదు. చూడండి ఎంత ఫ్లఫీగా, క్రిస్పీగా పైన చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.